नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు రేవతి నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు రేవతీ నక్షత్రం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అఖండమైన విజయాలు ప్రాప్తి అవుతూ ఉంటాయి ఏది పట్టినా బంగారం అవుతూ ఉంటుంది ఇవే వ్యవస్థలో మనం చేపెట్టినా అది పదింతల పోయి వందంతల రెట్టింపుగా మనకి చేకూరుతూ ఉంటాయి అలాగే విద్యార్థులు విద్యని అభ్యసించి మంచి స్థితిలో ఉంటారు ఉద్యోగస్తులు మంచి ప్రమోషన్స్ అధికారుల దగ్గర మంచి పేరు గడించటము ఇటువంటివి ఎన్నో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే స్త్రీలైతే వ్యాపారం చేసే స్త్రీలకు కలిసి వస్తాయి గృహిణులైతే మంచి పేరు భర్త ద్వారా మంచి పేరు ఈ తన చేసే ప్రవర్తన ద్వారా భర్త మెచ్చుకోవటము భర్త వారి బంధువులు మెచ్చుకోవటము అత్తమామలు మెచ్చుకోవటము వారి యొక్క కుటుంబీకులు మన కుటుంబీకులుగా ఆలోచిస్తారు ఈ యొక్క రేవతి నక్షత్రం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అలాగే వివాహ విషయాల్లో ఆటంకాలు లేకుండా జరిగిపోతూ ఉంటాయి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఏది తలపెట్టినా విజయం సాధిస్తూ ఉంటారు అలాగే రేవతి నక్షత్రము నీచ స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆ రేవతి నక్షత్రం మనపైన చెడు ప్రభావంగా వ్యతిరేకమైనప్పుడు మనకి జన్మాస్థాన నక్షత్ర ప్రకారము ఒకటే ఉంటుంది రాశి ప్రకారంగా మనము కాలక్రమం చిన్న వయసు నుంచి ముసలి వయసు వరకు రాశి ఒకటే ఉంటుంది నక్షత్రం ఒకటే ఉంటుంది కానీ ఈ మధ్య కాలములో కాలానుసారముగా మనకి మహర్ దశలు ఏర్పడుతూ ఉంటాయి మనము చిన్న వయసు నుంచి జన్మకాలం నుంచి నక్షత్ర ప్రభావం ప్రకారంగా రాశి ప్రకారంగా వయసును బట్టి మహర్ దశలు ఏర్పడుతూ ఉంటాయి ఒక్కొక్క వయసులో జన్మకాల దశ బుధ మహర్దశి కాబట్టి రేవతి నక్షత్రం వారు 17 సంవత్సరాల వరకు బుధ మహర్దశిలో ఉంటారంటే పచ్చరత్నం వాడాలి అదే 17 నుంచి 24 సంవత్సరాల వరకు కేతు మహర్దశి కాబట్టి వైడూర్యం వాడాలి అలాగే శుక్ర మహర్దశి 24 నుంచి 44 సంవత్సరాల వరకు శుక్ర మహర్దశి కాబట్టి వజ్రము వాడాలి అలాగే 40 నుంచి 50 సంవత్సరాల వరకు రవి మహర్దశి కాబట్టి కెంపు వాడాల్సి వస్తుంది ఇలాగా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి ఆ మహర్దశలు ఏర్పడినప్పుడు నక్షత్రానికి మహర్దశలకి కొన్ని పోటీ తత్వాలు ఏర్పడటం వల్ల నక్షత్రము నీచ స్థితిలోకి ఏర్పడటము లేదా మహర్దశ నీచ స్థితిలో పోవటం వల్ల అనేకమైన నష్టాలు కలుగుతూ ఉంటాయి బాల్యములో మనకి వ్యతిరేక నక్షత్ర వ్యతిరేకత కలిగినప్పుడు విద్య అభ్యసించలేరు విద్యను సఖ్యతగా ముందుకు సాగనివ్వరు ఉద్యోగ ప్రయత్న విద్య నడిచినా కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఏ ప్రయత్నము చేసిన విద్యార్థులు లోపాలు ఏర్పడుతూ ఉంటాయి దాని ద్వారా ఎదగదే తత్వం అనేది కోల్పోతూ ఉంటుంది అలాగే వ్యవనం వచ్చిన కాంచి వ్యతిరేక భావన రేవతి నక్షత్రం మనకు తయారైనప్పుడు ఉద్యోగంలో స్థిరపడలేము ఉద్యోగం స్థిరపడలేకపోతే వివాహం జరగదు వివాహాల్లో సంబంధాలు రాక ఏమి పని లేక వయసు మీరిపోతూ వయసు పెరిగిపోతూ నష్టాలు జరుగుతూ ఉంటుంది స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా అట్లక్క అనేకమైన లోట్లు కలుగుతూ ఉంటాయి కొందరికి వివాహమైనా కూడా సంతానము కలగదు కొందరు వివాహమైన భర్తాభారీలు ఐకతగా జీవించలేరు విడాకుల వరకు కలహాలు బంధుమిత్రులతో వేగలేక అత్తమామలతో వేగలేక అత్తమామలకు సంబంధించిన బంధువులతో ఇబ్బందులు పడుతూ విడాకుల వరకు తీసుకువెళ్తూ ఉంటాయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లా వ్యాపారం చేసే వ్యక్తులకు అనేకమైన నష్టాలు కష్టాలు ఫైనాన్స్లో లాభాలు లేక వ్యతిరేకతలు ప్రతి ఒక్క వ్యాపారంలో చిన్న వ్యాపారం చేసినా అది పెద్దగా నష్టపోవటము ఇటువంటి వ్యతిరేకత భావంలో ఉంటాయి అప్పుడు మనం దాన్ని గ్రహించాలి ఎందువల్ల జరుగుతుంది ఇది రాశి ప్రకారంగా ప్రభావం జరుగుతుందా నక్షత్ర లోపం జరుగుతుందా మనలో వయసు ప్రకారంగా మహర్దశలో లోపాలు ఉన్నాయి ఏ మహర్దశలో ఉంది ఈ మహర్దశ ఉంటే ఈ ప్రభావం ఈ మహర్దశ ఎలా ఉంటుంది మనకి మన జాతక ప్రకారంగా మన నక్షత్ర ప్రకారంగా అనుకూలంగా ఉందా లేదా అనేది వ్యక్తిగత జాతకాన్ని మీరు పరిశీలించాలి మమ్మల్ని వారిదారి దగ్గర
మనం ఏం జరుగుతుంది, ఏ ప్రభావంలో ఉన్నామో, ఏ గ్రహశక్తిలో ఉన్నామో, మనము ఈ యొక్క ప్రభావాలు జరగడా, ఈ యొక్క సమస్యలు జరగడానికి కష్టాలు ఏమిటి అనేది గ్రహించి వాటికి దగ్గ ప్రతిఫలించే వాటికి దగ్గ శాంతి చేసే వస్తువులు ఉంటాయి రూపాలలో. ఏంటంటే రత్న రూపాలు, రత్నాలు, రత్నధార, రత్నమాలను ధరించాలి. అంటే నవరత్నానికి సంబంధించిన మనము రత్నాలు ధరించాల్సి వస్తుంది. అంటే స్టోన్స్, రాళ్ళు. అది ఈ యొక్క రేవతి నక్షత్రానికి అధిపతిగా మనకి బుధుడు వ్యవహరిస్తూ ఉంటాడు కాబట్టి బుధగ్రహం కాబట్టి దీనికి ఈ బుధగ్రహ శాంతించడానికి ఈ రేవతి నక్షత్రంలో మనము పచ్చ వాడాల్సి వస్తుంది. రత్నము, ఈ యొక్క రత్నము పచ్చ. ఈ యొక్క రత్నము పచ్చ వాడిన తర్వాత, ఈ యొక్క రత్నానికి సంబంధించిన పచ్చ వాడిన తర్వాత, ఈ యొక్క నక్షత్రం రేవతి నక్షత్రానికి అనుగుణంగా మీనరాశి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ మీనరాశికి అధిపతి మనకి గురువు కాబట్టి ఈ గురువుకి శాంతింప చేయటానికి, గురుగ్రహానికి మనకి శాంతి జరగటానికి కనక పుష్పరాగం వాడాలి. ఈ కనక పుష్పరాగం అనేది మనకు వాడాల్సి వస్తుంది. అలాగే మహర్దశల వాడంగా మన కేతు మహర్దశ ఉంటే వైడూర్యము, ఇందా శుక్ర మహర్దశ ఉంటే వజ్రము, అలాగే రవి మహర్దశ ఉంటే కెంపు, ఇందా కుజ మహర్దశ ఉంటే మనకి ఇందా పగడము, రాహు మహర్దశ ఉంటే గోమేతకము. ఇది దశల వారీగా వారి యొక్క వ్యక్తిగత జాతకములు ఏ మహర్దశలు ఉన్నాయో మా ద్వారా మీరు తెలుసుకొని ఆ రత్నాలు మీరు ధరించటము ద్వారా ఎనలేని విశిష్టత గ్రహానికి శాంతి చేపించి శాంతి చేకూరి మీరు ప్రతి ఒక్క విషయంలో ముందుకు పోవటానికి, ప్రతి ఒక్క విశేష ఆదరణ లభించడానికి, మీకు ప్రతి ఒక్క దాంట్లో లాభదాయకమైనవి మీకు ఈ రత్నముల ద్వారా చేకూరుతాయి. కాబట్టి నేను మా ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా సంస్థ ద్వారా మేలిమేమైనవి ఐఎస్ఐ మార్కు గర్లవి టెస్ట్ ల్యాబులలో పరీక్ష చెంది పరీక్ష ఆమోదముద్రిక పొందిన రత్నాలు మా ద్వారా మీకు ఇవ్వబడతాయి. కాబట్టి మా ఫోన్ ద్వారా మమ్మల్ని నేరుగా కలవటం కానీ ఫోన్ ద్వారా కానీ ఇలాగా మా ద్వారా మీరు ఈ రత్నాలు చేకూర్చుకొని జీవితకాల భ్రమణంలో మీరు ప్రశాంతంగా ఆయు ఆరోగ్యాలతో జీవన గమనం సాగించాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ 10 మందికి ఈ మంచి విషయాలు మీరు షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి తెలియపరిచి 10 మంది ద్వారా 100 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం ఆయు ఆరోగ్య శ్రీకరం అస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.